కలనా నిజమా అక్క, నిజమే నా ఇద్దరు పిల్లలకి ఇట్లా మంచిగా కలిసి ఉంటే నాకు మస్తు మజాగా అనిపిస్తుంది. సరే ఇయ్యాలన్నా కంటి నిండా నిద్ర పట్టిందా లేదా? బావా మొక్క చూస్తే అర్థమైతే లేదా అక్క, నిలబడిపోతుంది. అవునే శెల్ల, లేకపోతే మన బావా ఎప్పుడన్నా పొద్దెక్కేదాకా వండేటాడా? అవును. ఇగో మీ ఇద్దరు గిట్లనే ఉన్నారనుకో, ఎగ్గి చంద్రంగాడు బేఫికర్ ఉండొచ్చు. సరే గాని నేను పైకలు పోయేస్తా, మీరు వంట చేసుకోరు. సరే బావా, కరెంట్ పెట్టరాను. ఏం కురాలే మా అన్న, అందరు అప్పులు పెట్టేటోలే కానీ టైంకి పైసలు ఇచ్చేటోలే లేడు. అంటే ఇప్పుడు నన్ను అంటున్నావా లేకపోతే? ఏ నిన్ను కాదే, నిన్ను అంటేనే కాదే, మరి నన్నే అంటున్నావా అనుకున్నా. అది నేను మొన్న ఎంత ఆగం చేసిరా నీకు తెలియదే. నన్ను ఏ గట్ల ఎత్తారు తీరా, చూసి చూడని అంటూ పట్టించుకోకుండా ఉండాలి. ఏమాయన షెల్లా, బావి ఇంకా రాకపాయే. ఏమో అక్క, టైం కూడా మస్తు కాబట్టి అత్తడేమో తినడానుకుంటే ఇంకా రాకపాయే. టమాటా పంట వేసినాయని ఎండలకు సగం పుచ్చులకే పోతాయి, ఏం వెళ్తాయేమో ఈసారి పంట అయితే. ఎండలకు ఘోరమైన పరిస్థితి ఉంది, నేను అందుకే నీకు ఏం చెప్పినరా, మంచిగా వర్షం వేసుకోరా, ఆరాంశం నీళ్లు పెట్టినామా, చూసుకున్నావా, మన పని చూసుకున్నావా అన్నట్టు ఉండాలంటే నువ్వే వినకపోతే. పొద్దు పాగలైతాంది, ఆకలి పాడైతాంది, మనిషి ఇంకా జాడలేడు, ఏం తిరగబోతాడో ఏమో. రోజు గింతే ఏం పని ఉంటదేమో, బావి ఎక్కడికి పోయి కరెంటు పెట్టి బంది చచ్చుడే కదా, మామూలు వేసినట్టు. హౌ గంశీలా, నీ చైన్ మంచిగున్నదే, బంగారు తాడే కదా? అప్పుడు పెళ్ళప్పుడు చేయలేడే బావా. నాకేమో అట్టిదే తెలుసు, ఈ తాడు నీకు బంగారు కమ్మలు చేపియలేడా? ఏం బంగారు కమ్మలే, తాడు లేకపోతే చూసినావా, అట్టి వేసుకోవాల్సి వచ్చింది. చూడు, నేను కమ్మలు అట్టి పెట్టుకోలేదు. ఈసారి మనం పంట వేసుకుంటాం కదా, మొక్కలు వేసుకుందాం, అవి అమ్ముకొని నేను తాడు తెంచుకుంటా, అవి అమ్ముకొని నేను తాడు తెంచుకుంటా. ఏంది మక్కనా, మక్కలేదు గిక్కలేదు, పత్తేద్దాం, పత్తి ఎత్తే నేను బంగారు కమ్మలనే వేయించుకుంటా. ఏంది బంగారు కమ్మల, పట్టాపురం చెప్తావా, పట్టాపురం పట్టాపురం, లేకపోతే కంకులు వేసుకొని కంకులు కంకులేయను ఒప్పుకుంటావా, కంకులు వేసుకొని కంకులు కంకులేయను ఒప్పుకుంటావా? ఎట్లా మీ అవ్వగారివి పత్తి మిల్లే అని అంత అడిగి అమ్ముకుందామని చెప్తానవా? ఏంది మడవక మాట్లాడు, అవగారి దగ్గర పోయినామనుకో మంచిగుండదు. ఇక మరేంది మక్కలు వేసుకుందామంటే బాగా ఎక్కువ చెప్తాను. ఆరేళ్ళ నెలలు ఆ వారి పంట పొంటి కూడా తిరగాలి, ఇదంటే నెల పదిహేను రోజుల చేతికి వస్తుంది పంట, ఇంత పైసలు తీసుకొచ్చాను ఏం చూస్తుంటే వారు వేసుకోవాలన్నమాట. ఏంటే నావంటాను, ఆడ మన తాతలు సంపాదించిన భూమి జాగా పత్తి మిల్లేమో మీలే గుంజుకున్నారు, ఈడికొచ్చినాక మంచిగా మక్కేసుకొని మంచిగా బతుకుదామంటే అది అర్థంటాను. అవునే, ఆడ మీ అయ్యే మయ్య నెగ్గలేడు, మనం నెగ్గలేవు. అంతేనే, మేము నెగ్గలనియకనే ఇట్లా బతుకుతాను. ఏ మంచిగా మాట్లాడే, ఎవరినెవరు కోసం పెట్టుకుంటారో ఇప్పుడు చూపిస్తావు, మాయ చెప్తా ఈ సంగతి. అయ్యో మాకేడు అయ్యా, నేను కూడా చేస్తా మా అయ్యకు ఫోన్. హలో
బాపు ఏం చెప్తానువే, ఇది నన్ను ఎల్లడిస్తలేదు అయ్యా. మక్క వేసుకుందామంటే మక్క ఏం ఇంతలేదు, నాకు బంగారు తాడు లేదని బంగారు తాడు వేసుకుంటా అంటే మక్క అద్దంటే బాపు నన్ను గోసూచుకుంటాను, నన్ను పిలనిస్తలేదు. ఫోన్ రావట్లేదు బాబు, ఏం చేయలేదు చెప్పవే, ఇది ఉంటే నేను బతకలేనే నన్ను ఎగలనియవి. అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేక వండి పులులు. ఇంకా అత్తలేడు, ఫోన్ లావట్టు బాపు నీ అవ్వ. హలో, ఏం చెప్తున్నావు, ఫోన్ రావట్లేదు. ఈ ఇందుగా ఈ పొట్టిది పొట్లకాయ పోతుంది. ఓ నో, ఈ ఇందుగా ఈ పొట్టిది పొట్లకాయ పోతుంది. రోజు కోసం పుచ్చుకుంటుంది నన్ను, పొద్దుగా లేదు నన్ను గొడవ పెట్టుకుంటుంది. ఈ ప్రతి ఒక్కరోజు రావాలా చెప్పు బాపు. ఇది పోయినాక మంచిగా మక్క వేసుకొని పంట పండించుకొని తాడు చేయించుకుంటానే, ఇది పోతానంటాను పోని. బాపు నేను రానే, నువ్వే వచ్చిన పంచాయతీ. నువ్వు రాయే బాపు, 10 మంది తీసుకొని నువ్వే పంచాయతీ చెయ్యి. అది ఫోన్ చేయ ముందుగా, నువ్వు ఫోన్ చేయ బాపు. అని ఫోన్ చేశాను రమ్మను నల్లమొగ పోని. నువ్వు అర్జునక ఇంట్లోకే పోయి బయటనే ఉంటు, నువ్వు చలిసిరా. ఈ మొద్దులు ఉన్నాయి నా గండాన. అమ్మని మామని కూడా కోరుకోండి. సరేనే బాబు చెప్పండి రా, ఎంత ఖర్చు అయినా సరే 20,000 సరే ఇద్దాము. సరే బాబు నేను ఉంటానా. జల్దిరా, తిండా తేమంత నువ్వు రా చెప్పనా. ఉంటానా, ఆగే నీ సంగ చెప్తా. మా బాబు అత్తుండట, మా బాబు కూడా అత్తండి. ఎక్కడ చెప్తాడు, మంచిగా మాట్లాడలేదు. నువ్వు కూడా ఎక్కడ చెప్తాను, కూడా అత్తాడు. రాకు పోనాడు, బాగా ఎక్కువ చెప్తాండి. ఇక నువ్వు గదాని గురించి ఏం పెద్దగా ఆలోచించక గానీ ఎట్లనో అట్లా అయితే వస్తాయి. బంద్ అయిందా లేదా, ఇంకే కల్లోళ్ళి మళ్ళా సెడ్ చేసి పడేసిన. అవునా నాన్న, సాయంత్రం మొత్తం కదా ఆడికైతే ఏడిగిరా బాబు. అన్ని నీకు పూస కూర్చేటో చెప్పాలి అన్న. చెప్తే అర్థమయ్యేటట్టు చెప్పరా. వైట్ వైట్ గది ఎట్లా మర్చిపోతారా, కలుద్దాం. రా మర్చిపోకు. మంచిది. ముసలాడు బాగా చూస్తాను, సత్తాడు సత్తాడు అనుకుంటే ఇంకా సత్తలే లేడు. వాళ్ళ ముసళ్ళు అయితే రోజు ఎప్పుడు సత్తాడు వీడు అని మునకొలకి అనుకుంటూ తీరుతాయి. నమస్తే సర్పంచ్ సార్. ఏ కలుతా కలుతా, అదే కాగితాలు తీసుకొని వస్తా. మా మామ ఫోన్ చెప్తాను. మామ అంత మంచిదేనా, ఏందో అట్లా కోపానికి వస్తా నువ్వు. ఏ వాళ్ళు తిట్టుకుండేది లొల్లేంది, ఏం లేదు. అరే చిన్న పొరాలు లేక వాళ్ళు మంచిగా ముద్దుగా ఆడుకుంటారు కదనే, పొద్దుగాలు కదనే వాళ్ళ ముఖాలు చూసినా పైకడి పోయి ఎత్తానా. ఏంది కొట్టుకుంటురా, నేను పోతున్నా. ఎందుకంటే లుక్ ఇలాంటి లుక్ చాలా చూసాం. మామ పోయినా ఇంటికి వచ్చి రాత్రి చెప్పిందా లేదా మనం పత్తి పెడదామని. అది కాదు, నిన్న రాత్రి నీకేమని చెప్పినా మక్కజొన్న ఇద్దామని చెప్పిందా? నా మాట వింటలేదు అది. నా మాట వస్తుంది అంటలేదు. రాత్రి మక్కజొన్న తింటామని చెప్పినా లేదా? నీ లొల్లికి నేను పొలం ఎండ పెట్టుకుని నాయమే, కౌలు పెట్టుకుని లేకపోతే రైతు బంధు వస్తుంది, గది పెట్టుకో సరిపెట్టుకుని చాలు. ఏం బతుకులేమో, ఏం చెప్పకుండా పోతాను. ఎటనా పోతా, ఎట్లా మాట్లాడుతున్నావు, సంగతి చెప్తాడు.
వాడు మొన్నటి లెక్క ఇంకెవరినన్నా తీసుకొస్తామన్న పరిస్థితి ఏందే? మొన్న అంటే యాక్టింగ్ చేసిండు ఉత్తిగా, ఇప్పుడు అట్లా వేయని నాలుగు అర్థం. పప్పులు మన కాడేందుకు ఉడుకుతాయి, సరిపోయారు మాతోని. ఏదేమైనా మొక్కజొన్న తోట వేసుడే మళ్ళా అట్లాంటివి ఏందక్క, పత్తి వేద్దామంటే పత్తి ఎక్కడే పత్తి మొక్కతోట వేద్దామని అంటే మళ్ళీ పత్తి అంటావు. ఈ అక్క మంచి చెప్తున్నా నేను, ఏళ్ళ మొక్కజొన్న వేసు మళ్ళా తాపకు వేద్దాం తీసుకుంటే చెప్పిన వాటి ఇంటిలేవు. నేమన్నా వేసుకో, నేనైతే మొక్కజొన్న వేస్తుంటా. నేను పత్తి వేస్తా, అయితే తగ్గుతాపో. నుంచి రేపు ఎటు పోతున్నా ఏ నాకు తలకే అంత ఖరాబ్ అవుతుంది, ఆగమాగని చెప్తారు ఇంటికాడ నడుపుదంపా. ఇట్లా గోడ కొట్టిన బంతిలో గిట్లా గట్లు వచ్చినవిందే, మరి గట్లున్నది నా బతుకు నడుపుదంపా. ఏ గిప్పుడు వాడేమి చెట్టం ఎక్కిందా లేదో, వాడు ఎక్కడన్నారా మనమే ఎక్కి తీసుకుందాంపా. అరే నువ్వు ఎక్కు, మనకేడు ఎక్కువ నువ్వు మంచి రెండు. అరే మంచంతా ఎటో ఉన్నదా, ఇలా మాత్రం మంచిగా రాగాలని ఉందిరా. రాగలు కాదు తాగు తాగు, ఏదో ఆగంలోనే ఉన్నావు ఇలా మొత్తానికైతే. చాలా పొద్దుగాలనే పట్టుకొచ్చినావు తాళాలకి. అరే నా ఇద్దరు పెండ్లాలు నన్ను మొత్తం ఆగం ఆగం చేస్తారా, వాళ్ళు గోస కట్టుకోలేకపోతున్నారా. నేను అవని గోస చల్లకుండా ఈడ కూడా గదే ముచ్చేట్నా, అవే నిమ్మలంగా తాగని. అరే నేను తానికి వచ్చిందే ఆ బాధ తట్టుకోలేకరా. నీకు కాకపోతే ఇంకేమనికిరా చెప్పుకునేది, అవలేకపోయా అయ్యలేకపోయా. సోపది కానీ ఉన్నా ఒక్క సోపది కానీ చెప్పుకుంటే నువ్వు సక్క తినవు. అట్లా కాదే అన్న, నిమ్మలంగా ఉందామని గీడి తాకొత్తివి, గీడ కూడా కాదే పంచేది ఎందుకే, నిమ్మలంగా తాగు ముందు కదా. తాగుతాను పట్టు మళ్ళా. చెప్పు ఏంది నీ బాధ అని చెప్పు. నా మానాన నేను చిన్నదో పెద్దో లొట్టు చేసుకొని తాగుతాను. ఇద్దరు వెళ్ళాలంటో లొల్లైందంటో పంచాయతీ అంటో ఏమో అంటే అంటావు, నాకు తెలియాలి ఏమైంది చెప్పు. నాకు తెలియకుండా తాళ్ళ దోస్తు కానీ సీడ్ చేసుకున్నావులే. అరే తాగుపోతాను తాగుపోతాడే సోపత్రా, ఆయన బాధ నా బాధ తెలుసుకొని వచ్చిండ్రా. అన్న నీ పేరేం పేరే? నా పేరు అన్న ప్రశాంత్ అన్న. నా పేరు ప్రశాంత్ అన్న. ఏ నువ్వు మనం కొంచే రేగట్ పట్టు పోయ్ మనం పోయి మనవడరా. ఏం
అరే పెళ్లి కానివాడు కదా నువ్వు, నీకేం తెలివా? పెళ్ళి అయిన వాళ్ళ బాధలు నువ్వు వింటాను. ఇప్పుడు మా అదృష్టవంతునిరా. కళ్ళ అంటే మా ఇళ్ళ గౌరవ. కళ్ళు భలే ఉన్నదే, మంచిగా ఉన్నది కళ్ళు. విన్నా అన్న, వాళ్ళని విడిచిపెట్టే మాట్లాడదు, జాలి పడద్ది. జాలి పడితే మనం జాలి అయిపోతుంది. జాలికేసి రాస్తా మళ్ళా చెప్పినట్టునా అయిపోయి పోదా అన్న. మరి అన్న చెప్పు, మర్చిపోయినా? ఇంతగా పోయి మళ్ళీ షర్ట్ కింద పండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమన్నా అయితే నాకు చెప్పు, కొడుకులను ఉరికిచ్చి కూడదాం. చెప్తా నేను, నువ్వు నాకు మాట ధైర్యం ఇచ్చిన సార్ నేనున్నా కదా. నీకు ఏమన్నా అయితే నేనున్నా. నేను చూసుకుంటా, నేను చెప్తా సంగతి. చెప్తా పోయి అద్దాలు బాసింగా లేస్తా. అది నేనున్నానుక. దాని మాటలు వింటే అది కరెక్టే. అవి పెళ్ళి ఇంకేం తెలియదు. పోయి ఒక్కొక్కరిని జోపి జోపి కొట్టు. కళ్ళు రెండు లెట్లు అయిపోయినారా? అయిపోయి మస్తు దొరికినారాబరి భరపూర్గా అయితే తాగడం. వాడు మళ్ళా రాగలరా? మనం పోవాలి. అయినా కానీ రెండు లట్ల కళ్ళు తాగినా కానీ నా రెండు పిల్లలకు ఒక ఆఫర్ పెట్టించిపోయినరా. అది చెప్పినట్టే చెప్తా. ఇద్దరు పిల్లలను కుండవాళ్ళు కొట్టినట్టు వాళ్ళు కొడతా గుండ్లు. చాలా నాడు దాన్ని తీసుకో నాడు. హాయ్ అందరికి నమస్తే, నేను మీరితిక. వెల్కమ్ టు మెండెస్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ఒకటి మర్చిపోకండి. థాంక్యూ.